ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరం భీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక నిర్మల్ జిల్లా గడ్డెండవాగు స్వర్ణ కడెం ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. వాంకిడి మండలంలోని పిప్పరిగొంది గ్రామ పంచాయతీ పరిధిలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాడు సహాయంతో అతి కష్టం మీద వాగు దాటారు గ్రామ ప్రజలు. మండలంలోని బంభారా గ్రామం దగ్గర భారీ వర్షానికి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కాజువేలు నీట మునగడంతో రాకపోకలు స్తంభించాయి. ఆదిలాబాద్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. పలు ప్రాంతాల్లో అటు కొమరంభీం జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు సైతం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం సైతం ఏర్పడిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే అటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలకు రాకపోకలు ఏజెన్సీ ప్రాంతాలకు నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా బామ్రాగఢ్ ఏరియాలో వర్షాల మూలంగా 50 గ్రామాల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లో లెవెల్ కాజ్వేలు వంతెనలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు ఆటంకం ఎదురుకావడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్లను మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు ప్రాజెక్టులకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. అయితే ఇటు మత్తడివాగు సాత్నాల ప్రాజెక్టుతో పాటు కొమరంభీం ప్రాజెక్టుకు, అదేవిధంగా కుమ్రమీం ప్రాజెక్టుకు సంబంధించి రెండు గేట్లెత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు వట్టివాగు ప్రాజెక్టుకు సైతం ఇంట్లో కొనసాగుతుంది. అయితే కుమ్రమీం ప్రాజెక్టుకు సంబంధించి పారాపెట్ వాళ్ళు గతంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. అదేవిధంగా కొంత కుంగిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే కొంత కుంగడంతో పాటు నెర్రెలు బారిన పరిస్థితి, ఆ క్రమంలో ఏదైతే గ్యాప్ వచ్చిన ఆ క్రమంలో వర్షం పడడం మూలంగా అందులో నుంచి వాటర్ వెళ్తే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, ముప్పు ఏం లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 7634 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కొనసాగుతుండగా 5230 ఇక్కడ క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఇక్కడ గేట్ల మరమ్మత్తు అనేది కొనసాగుతుంది. మొత్తం 18 గేట్లకు గాను 11 గేట్లను ఇప్పటికే దించడం జరిగింది. 7 గేట్లకు సంబంధించిన మరమ్మతులు కొనసాగుతుండగా 7 గేట్ల ద్వారా ఇప్పుడు 5231 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి పోతుంది. ఈ కడెం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా విషయానికి వస్తే కడెంలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం, బజారత్నూర్లో 10.40 మిల్లీమీటర్లు, అదేవిధంగా గుడియాత్నూర్లో 14 మిల్లీమీటర్లు, ఇంద్రవెల్లిలో 36 మిల్లీమీటర్లు, ఉట్నూర్లో 37 మిల్లీమీటర్లు, ఇచ్చోడలో 22 మిల్లీమీటర్లు, నేరడగొండ 24 మిల్లీమీటర్లు, బోతులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇటు సిరికొండ కావచ్చు, పెంబి కావచ్చు దాదాపు 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జనం అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గడ్చిరోలి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుమార్గూడ పర్లకోట వందనపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బామ్రాగఢ్ తాలూకాలో చాలా గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం జిల్లాలో భారీ అంటే మోస్తారు వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం జిల్లాలో బెజూర్ మండలం 78.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో 73.3 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా పిప్పలదరిలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా అంటే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఇబ్బంది జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు, బయటకు రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం సైతం కురుస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం మాత్రం స్తంభించింది, అస్తవ్యస్తమైందని అయితే చెప్పొచ్చు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగమనేంటిది ఆదిలాబాద్.